ఓకే, ఈరోజు ఈ వీడియోలో మనం చాలామంది ఈ సిఎస్సికి అయితే అప్లై చేస్తూ ఉంటారనమాట. అంటే టీఈసీ ఎగ్జామ్ రాసి తర్వాత ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సిఎస్సికి అప్లై చేసుకుంటూ ఉంటారు కదా. ఈ సిఎస్సి ఐడి వచ్చిన తర్వాత ఫస్ట్ సర్వే అనేది కొంత ఉంటుంది అనమాట, షార్ట్ సర్వే అనేది. అది మనం చేయాలి. చేసిన తర్వాత మనకి ఉన్న సర్వీసులన్నీ ఓపెన్ అవుతాయి. ఓకేనా? అయితే మీరు సిఎస్సికి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది కదా, ఆ నెంబర్ తోటి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకుంటారు. అందులోనే మీకు సిఎస్సి ఐడి క్రియేటెడ్ అని చెప్పి చూపించి ఆ యొక్క నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే సిఎస్సి ఐడి అనేది కనిపిస్తుంది, కానీ పాస్వర్డ్ అనేది రాదనమాట. ఇక్కడ చాలామంది అడిగేది అదే, మనం ఈ పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాలంటే కనుక కొంత సర్వే అనేది ఉంటుంది అనమాట. సర్వేని మనం కంప్లీట్ చేయాలి, చేస్తేనే మనం పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోగలం. టోటల్గా ఈరోజు డెమో చూపిస్తానులేండి. అయితే చాలామంది ఇంకా సిఎస్సికి అప్లై చేసుకుని అండర్ రివ్యూ అని చెప్పి చూపిస్తుందని చెప్పేసి అంటున్నారనమాట. వాళ్ళందరూ కూడా కొద్ది వెయిట్ చేయండి, ఎందుకైతే మనకి టైం పడుతుంది అనమాట. వాళ్ళు క్రియేట్ చేయాలి, తర్వాత మనకి సిఎస్సి ఐడి అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు మనకు మెయిల్కి కూడా పంపించేవారు, బట్ ఇప్పుడు ఏంటంటే మనకి మెయిల్కి రావట్లేదు. అందులోనే మనం ఎందుకంటే మనం స్టేటస్ అనేది చూసుకుంటాం కదా ఆ రెఫరెన్స్ నెంబర్ తోటి, అందులోనే మనకు చూపించేస్తుంది. అది కూడా మీకు చూపిస్తానులేండి డెమోలోని. పాస్వర్డ్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి అంటే కనుక మనకి మెయిల్కి ఒక లింక్ అయితే వస్తుంది అనమాట. ఆ లింక్ని మనం క్లిక్ చేసి చేయాలి. మొత్తం టోటల్గా మీకు ఈరోజు చూపిస్తాను, చూడండి. మరి అంటే చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, కొత్తగా మాకు సిఎస్సి ఐడి వచ్చిందండి కానీ అది సర్వీసులు ఓపెన్ అవ్వట్లేదు, కొన్ని సర్వే అయితే అడుగుతుంది ఏ విధంగా చేయాలని చెప్పేసి అడిగారు. ఓకేనా? అయితే ఈరోజు మనకి కొద్దిగా గొంతు అయితే బాగాలేదనమాట. అంటే గత 5 రోజుల నుంచి కూడా చేయకపోవడానికి కారణం ఇదే. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఒకవేళని బాగోకపోతే. ఓకేనా? ఇది మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవుతారు కదా. లాగిన్ అయిన తర్వాత ఏదైనా సర్వీస్ కానీ మీకు యాక్టివేట్లో లేకపోతే వెంటనే టికెట్ అనేది రేజిస్టర్ చేయండి. రేజిస్టర్ చేస్తే వాళ్ళు యాక్టివేట్ చేస్తారనమాట. ఒక 3-4 డేస్కి అయితే మీకు యాక్టివేట్ అవుతుంది. అంటే ఒక పాన్ సర్వీస్ కానీ లేదంటే కరెంట్ బిల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏమన్నా సర్వీసులు కానీ యాక్టివేట్లో లేకపోతే మీరు గ్రీవెన్స్ అనేది పెట్టవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఈరోజు టోటల్గా చూసి ఒకవేళ సిఎస్సి ఐడి వచ్చిండి ఎవరికైనా ఈ ఎలా సర్వే అనేది చేసుకోవడం రాకపోతే ఈ వీడియో చూసి చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సిఎస్సి ఈ గవర్నెన్స్ అని చెప్పిస్తుంది కదా, ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా? అయితే మీరు ఫస్ట్ స్టేటస్ అనేది చూసుకుంటారు కదా, ఇక్కడ అప్లైలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత స్టేటస్ చెక్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా? దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క రిఫరెన్స్ ఐడి, అంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది అనమాట, ఆ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. చూడండి, ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే మీకు మీ పేరు, తర్వాత ఇక్కడ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని చెప్పేసి మీ యొక్క సిఎస్సి ఐడి కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. ప్లస్ మీకు మెయిల్కి కూడా వస్తుంది. ఓకేనా? ఒకవేళ రాకపోతే కనుక మీ మెయిల్కి ఇలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఐడిని మీరు ఇంపార్టెంట్ అనమాట, మీ సిఎస్సి ఐడి అంటారు ఇది. ఓకేనా? అయితే ఇంకా ఇక్కడ చాలామందికి అండర్ రివ్యూ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది, అలాంటి వాళ్ళందరూ కూడా కొద్ది వెయిట్ చేయండి. ఓకేనా? అయితే ఇక్కడ సిఎస్సి ఐడి వచ్చింది కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి. అయితే మనకు పాస్వర్డ్ అనేది తెలియదు, తర్వాత కొన్ని సర్వీసులు యాక్టివేట్లో ఉన్నాయో లేదో కూడా తెలియదు. అవన్నీ మనం గ్రీవెన్స్ ఎలా పెట్టాలనేది ఇప్పుడు అయితే మనం తెలుసుకుందాం. అయితే మీరు లాగిన్ పేజ్లోకి అయితే రావాలన్నమాట. ఓకేనా? వచ్చిన తర్వాత ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ యూజర్ నేమ్ అంటే మీ సిఎస్సి ఐడి అనమాట. ఇప్పుడు మనం స్టేటస్ చూసుకున్నప్పుడు వచ్చింది కదా, అదే ఐడిని మీరు ఇక్కడైతే ఎంటర్ చేస్తారు. తర్వాత మీ మెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఉన్న క్యాప్చర్ని కూడా ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్ ఐడికి అయితే మనకి న్యూ పాస్వర్డ్ అనేది సెంట్ అయింది అని చెప్పేసి మనకి ఇక్కడైతే ఒక మెసేజ్ అయితే రావడం చూడవచ్చు. అయితే ఇక్కడ చాలామంది మెయిల్కి పాస్వర్డ్ అనేది సెంట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు, కాదనమాట. ఇక్కడ మనం మెయిల్కి లింక్ అనేది పంపిస్తారు. ఓకేనా? ఆ లింక్ మీద మనం క్లిక్ చేసి మన పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, మనకి ఈ విధంగా లింక్ అయితే వస్తుంది అనమాట. దీని మీద మనం క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మీరు చూడవచ్చు మనకి పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే మీరు ఒక క్యాపిటల్ లెటర్లు, స్మాల్ లెటర్లు, తర్వాత నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్ ఈ విధంగా ఉండేలాగైతే ఇచ్చేసుకోండి. రెండింటి దగ్గర ఇచ్చేసి చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. చూడండి, క్లిక్ చేయగానే యువర్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ రీసెట్ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అయితే రావడం చూడవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం లాగిన్ అవుదాం. ఓకేనా? అయితే మనకి ఇప్పుడు యూజర్ నేమ్ తెలుసు, పాస్వర్డ్ తెలుసు. ఓకేనా? ఇప్పుడు లాగిన్ అవుదాం. చూడండి, ఇక్కడ మనకి సైన్ ఇన్ అయితే అవుతుంది అనమాట. వన్స్ ఒకసారి లాగిన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ టైము ఈ విధంగా అడుగుతుంది అనమాట. ఎందుకంటే ప్రతిసారి అడగదు, ఫస్ట్ మనం సిఎస్సి ఐడి వచ్చిన తర్వాత మనం చేసుకునేటప్పుడు ఫస్ట్ లాగిన్కి అయితే మనకి ఈ విధంగా అడుగుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ మీరు చూడొచ్చు,
ఇక్కడ మీకు కియోస్క్ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ అయితే మీకు ఆటోమేటిక్ వస్తుంది అనమాట. మీ స్టేట్ కూడా ఆటోమేటిక్ వస్తుంది, ఇక్కడ డిస్ట్రిక్ట్ కూడా ఆటోమేటిక్ అయితే వస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ అనేది పెట్టేసుకోండి. తర్వాత మీ యొక్క లోకల్ బాడీ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏరియా వచ్చేసి మీ విలేజ్ పేరు అయితే రాయండి, లొకాలిటీ కూడా మీ విలేజ్ పేరు అయితే ఇచ్చేవచ్చు, పిన్ కోడ్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ కియోస్క్ పోస్టల్ నేమ్, ఇక్కడ పోస్ట్ అడ్రస్ అయితే అడుగుతున్నారనమాట. మీ యొక్క షాప్ అనేది ఉంటుంది కదా, మీ సిఎస్సి సెంటర్ ఎక్కడనేది టోటల్గా అడ్రస్ అయితే ఇవ్వాలన్నమాట. ఇచ్చి లాస్ట్లో మీకు సబ్మిట్ అనే బటన్ ఉంటుంది, ఓకేనా, దీన్ని క్లిక్ చేసేయండి. చూడండి, ఇక్కడ టోటల్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ షార్ట్ సర్వే అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ షార్ట్ సర్వే అని చెప్పేసి. ఓకేనా, అయితే ఇక్కడ డూ యూ రెగ్యులర్లీ ట్రాన్సాక్షన్ డిజిటల్ సేవా పోర్టల్, మీరు రెగ్యులర్గా ఈ డిజిటల్ సేవా పోర్టల్లో ట్రాన్సాక్షన్ చేస్తారా రెగ్యులర్గా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ అని చెప్పేసి టిక్ మార్క్ చేసుకోండి. తర్వాత పిఎండిడిస్ అప్లికేషన్ యూస్ఫుల్ ఫర్ ది స్టూడెంట్స్ అని చెప్పేసి ఏరియా ఆర్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి టిక్ మార్క్ చేసుకోండి. ఇక్కడ మీకు డీజీపీ అప్లికేషన్ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది, ఇది కూడా ఎస్ పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ బ్యాంక్ మిత్ర సర్వీస్, ఓకేనా, ఇది కూడా మీరు ఎస్ అని పెట్టేసుకోండి. ఇవన్నీ మీకు కావాలా వద్దా అని చెప్పేసి అడుగుతారనమాట, ఓకేనా, జాగ్రత్త చూసుకోండి. తర్వాత ఇక్కడ ఐరిస్ డివైస్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు, ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. ఓకేనా, అయితే నాకు ఉంది కాబట్టి ఎస్ అని పెడుతున్నాను. తర్వాత ఇక్కడ ఫింగర్ ప్రింట్ డివైస్ ఉందా లేదా, ఎస్. ఓకేనా, అంటే మీరు ట్రాన్సాక్షన్ చేసి ప్రతిసారి ప్రింటింగ్ అవ్వడానికి మీకు రీసిప్ట్ సౌకర్యం ఉందా లేదా అని చెప్పేసి, అంటే ప్రింటర్ సౌకర్యం ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కోవిడ్-19కి సంబంధించింది మనకు శానిటైజర్ గురించి ఇవన్నీ కూడా అడుగుతున్నారు, ఇక్కడ కూడా ఎస్ పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ ఫ్రమ్ నియర్ సెంటర్, మీరు ఇక్కడ సోషల్ డిస్టెన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది కూడా మీరు ఎస్ పెట్టేసుకోండి. నెక్స్ట్ కస్టమర్ లోపలికి వచ్చిన తర్వాత మీ ఆయన యొక్క టెంపరేచర్ని ఇవన్నీ కూడా మీరు చెక్ చేస్తున్నారా, శానిటైజర్ అది యూజ్ చేస్తున్నారా లేదా, మొత్తం టోటల్గా అడుగుతున్నారా, ఇవన్నీ కూడా ఎస్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ యువర్ సెంటర్ వితౌట్ మాస్క్, చూడండి కస్టమర్స్ని మాస్క్ లేకుండా మీరు అనుమతిస్తారా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు, ఇక్కడ నో అని పెట్టుకోండి. మీకు ఇక్కడ కోవిడ్ సమయంలో మీరు కేంద్రాన్ని కూడా శుభ్రంగా పరుస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట, ఎస్ అని పెట్టుకోండి. ఓకేనా, ఇవన్నీ కూడా టోటల్గా ఎలా పెట్టుకోండి, లాస్ట్ది మాత్రం నో అని పెట్టండి సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ సబ్మిట్ చేయండి లాస్ట్లో. ఇక్కడ చూడండి సర్వే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి డైరెక్ట్గా లాగిన్ అయిపోద్ది అనమాట, అంటే సిఎస్సి మనం ఇంటర్ఫేస్లోకి అయితే మనం వచ్చేస్తాం. ఓకేనా, ఇంకెక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు, ఇక్కడ సర్వీసులు అవి టోటల్గా మీకు ఓపెన్ అయితే అయ్యాయి అనమాట. ఇక్కడ నుంచి మీకు అన్ని సర్వీసులు కూడా యాక్టివేట్లో ఉన్నాయో లేదో చూసుకోండి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ మనం క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి చూపిస్తుందా లేదా. ఓకేనా, అలాగే పాన్ సర్వీస్ ఓన్లీ సర్వీసెస్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ పాన్ అని చెప్పేసి ఉంటుంది, పాన్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ చూడొచ్చు పాన్ సర్వీస్లోకి వెళ్తే డైరెక్ట్గా విఎల్ఈ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీ సిఎస్సి ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరైతే లాగిన్ అయిపోయి సర్వీస్ని అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా, ఇక్కడ నుంచే. అలాగే మీరు ఒకవేళ ఐఆర్సిటీసీ బుక్ చేసుకోవాలనుకుంటే ఐఆర్సిటీసీ ఏజెంట్ లాగిన్ అది కావాలనుకుంటారు కదా చాలామంది, అవన్నీ కావాలనుకుంటే ఐఆర్సిటీసీ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనం కావాలి అనుకుంటే ఇక్కడ 1000 రూపీస్ మనం పేమెంట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం అయితే పే చేయవలసి ఉంటుంది. ఓకేనా, ప్రతిదాన్ని కూడా సిఎస్ఐ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మనం అయితే సైన్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ సర్వీసులు అయితే మనకు చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీకు సిఎస్సిలో ఆల్రెడీ సిఎస్సిలో ఉన్న సర్వీసెస్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ ఉన్నాయన్నమాట. అయితే ఇందులో ఏ సర్వీస్ అయినా మీకు యాక్టివేట్లో లేదు అనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా మీకు టికెట్ అని చెప్పేసి ఉంటుంది లాస్ట్లో, మీకు టికెట్ సపోర్ట్లో టికెట్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీదకి వెళ్ళి ఇక్కడ టికెట్ అనేది మీరు రేస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ క్రియేట్ ఏ టికెట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఐ హ్యావ్ ఎంక్వైరీ రిలేటెడ్ టు సిఎస్సి ప్రోడక్ట్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీకు ఏ సర్వీస్ అయితే యాక్టివేట్లో లేదో ఆ సర్వీస్ని మీరు ఎంచుకొని ఇక్కడ నుంచి గ్రీవెన్స్ అయితే మీరు రేజ్ చేసుకోవచ్చు. అది మీకు 2-3 డేస్లో మీకు యాక్టివేట్ కూడా అవుతుంది అనమాట ఆ సర్వీస్ అనేది. ఓకేనా, అయితే చాలామంది సిఎస్సి ఐడి వచ్చిన తర్వాత ఏ విధంగా మేము ఈ పాస్వర్డ్ అది ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత ఈ సర్వీసులు అవి ఎలా చూసుకోవాలనేది చాలామంది అడిగారనమాట. ఓకే, ఇంకా ఎవరికైనా సిఎస్ఐ ఐడి కావాలంటే మీ టీసీ ఎగ్జామ్ రాసి మీరైతే పెట్టుకోండి, ఇప్పుడైతే అప్రూవల్ అవుతున్నాయి కాబట్టి. ఓకేనా, మరి అదండి మరి ఇవాళ వీడియో. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.